క్రింద డిస్క్రిప్షన్ లో ఇచ్చిన లింక్ క్లిక్ చేసి అనుష ఫ్యామిలీలో మెంబర్స్ కాగలరు. కరోనా అంటే చాలు, కేవలం పాఠశాలలకు బంద్తో కరోనాను కట్టడి చేయొచ్చనే ఆలోచన మన రాజకీయ నాయకులది. ముఖ్యంగా కరోనా వ్యాప్తి చెందే దేవాలయాలు, రెస్టారెంట్లు, కమ్యూనిటీ హాళ్ళు, ఫంక్షన్లు ఇలాంటివి పట్టించుకోకపోయినా విద్యార్థులు మాత్రం బాగా పట్టించుకుంటారు. అందుకే వారి మీద ప్రేమ చూపించడానికి ఈరోజు చాలామంది వచ్చారు. అందులో ముఖ్యంగా మొట్టమొదటిగా పరీక్షల రద్దు లేదా వాయిదా వేయండి అంటూ సిపిఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ డిమాండ్ చేశారు. 10వ తరగతి మరియు ఇంటర్ పరీక్షలను వాయిదా వేయాలని, లేదంటే కరోనా స్ప్రెడ్ అవుతుందని ఈయన డిమాండ్ చేయడం జరిగింది. ఇక సెకండ్ వరుసలో మన లోకేష్ బాబు గారు, పరీక్షల రద్దుకి 45 గంటల డెడ్ లైన్, సంధించకపోతే అన్ని మార్గాల్లో పోరాటం, విద్యార్థి సంఘాల నేతలతో లోకేష్. ఇది మరీ కామెడీ కాకపోతే 45 గంటల తర్వాత అయినా మీరేం చేయలేరని అందరికీ తెలుసు. కానీ లేనిపోని ప్రగల్భాలు ఎందుకు? నువ్వు విద్యార్థి నేతలతో పెట్టిన సమావేశానికైనా కరోనా రూల్స్ పాటించావో లేదో మరి. అలా మీటింగ్ పెట్టడం ద్వారా కరోనా వస్తుందని మీకు తెలీదా? లేనిపోని కరోనా ప్రేమ ఎందుకు విద్యార్థులపైన? మీరేమంటారు వ్యూవర్స్? నేను చెప్పింది నిజమే కదా. మన థర్డ్ వరుసలో ఉన్నారు మన విద్యాశాఖ మంత్రి గారు ఆదిమూలపు సురేష్. విద్యార్థులు, ఉపాధ్యాయులు ఆరోగ్యానికి ప్రాధాన్యం, సీఎంపై నారా లోకేష్ అనుచిత వ్యాఖ్యలు. పరీక్షల నిర్వహణపై సీఎం తుది నిర్ణయం తీసుకుంటారు విద్యాశాఖ మంత్రి. విద్యార్థులు, ఉపాధ్యాయులు ఆరోగ్యానికి ప్రాధాన్యం అంటే విద్యార్థులు కేవలం 1-9 క్లాస్ విద్యార్థులైనా, 10th మరియు ఇంటర్ విద్యార్థులు విద్యార్థులు కారా? వారి ఆరోగ్యానికి ప్రాధాన్యత అవసరం లేదా? మీరే చెప్పాలి ఆదిమూలపు సురేష్ గారు. 10th క్లాస్ విద్యార్థులకు ఆఫ్టర్నూన్ వరకు క్లాసులు కండక్ట్ చేయమన్నారు. మరియు ఆఫ్టర్నూన్ వరకు కరోనా దాడి చేయనని మీతో ఏమైనా చెప్పిందా? సమయానుగుణంగా పరీక్షలపై నిర్ణయం తీసుకుంటా అన్నారు. కరోనా అంతా స్ప్రెడ్ అయిన తర్వాత ఎలాంటి నిర్ణయం తీసుకుంటే ఏముంటుంది మంత్రి గారు? మాకు తెలుసులే, మీ సీఎం జగన్ మొండివాడు, ఆయన ఎలా చెప్తే మీరు అలా నడుచుకుంటారు. ఇక ప్రైవేట్ టీచర్లపై స్పందించడానికి నెక్స్ట్ వరుసలో ఉన్నారు టీడీపీ ఒక ప్రధాన రాజకీయ అధినేత అచ్చెన్నాయుడు గారు. ఈయన ఎన్నుకున్న టాపిక్ ప్రైవేట్ టీచర్లను ఆదుకోవాలని అనే టాపిక్ మంచిదైనప్పటికీ, కేవలం లెటర్ రాసి చేతులు దులుపుకోవడం మంచి పద్ధతి కాదు. వారి మీద ప్రేమ ఉంటే ఆ లెటర్తో పాటు ఇంకొన్ని ప్రత్యామ్నాయాలు, ప్రైవేట్ టీచర్లకు మంచి జరిగే వరకు పోరాటే తపన శక్తి మీలో ఉంటే ఖచ్చితంగా మీకు ప్రైవేట్ టీచర్లపై ప్రేమ ఉందని అందరూ అనుకోగలరు. మీరేమంటారు వ్యూయర్స్? నేను చెప్పింది కరెక్టే కదా. ఈ వీడియో మీకు ఖచ్చితంగా నచ్చుతుందని నాకు తెలుసు, అందుకే మీరు ఖచ్చితంగా లైక్ చేస్తారు. నచ్చకపోతే డిస్లైక్ అయినా చేయండి, ఏదో ఒకటి చేస్తారని నేను ఆశిస్తున్నాను.